ఈ రాష్ట్రంలో పూర్తిగా ఏకపక్ష నిర్ణయాలతో హింస ద్వారా అధికారంలోకి రావడానికి వైసీపీ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతుందని జనసేన రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు ఆరోపించారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈసారి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాలంటే ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ సమన్వయంతో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి కూటమి ద్వారా సాధ్యమనే ఉద్దేశంతో కూటమికి మద్దతు పలికారని అన్నారు. విశాఖ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ను, గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావుని ఎన్నికల్లో గెలిపించడానికి సర్వశక్తులు ఉపయోగించి గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, గాజువాక బీజేపీ సమన్వయకర్త కరణం నరసింహరావు, టీడీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మంటగలిపి పూర్తిగా ఏకపక్షంగా హింస ద్వారా అధికారంలోకి రావాలని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ చాలా కుయుక్తులు పన్నుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు చీలకూడదు అని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు భావించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అలాగే బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా సమన్వయపరిచి ముందుకు వెళ్తే తప్ప, లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా మట్టగలిసిపోద్ది అని చెప్పేసి భావించి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని పూర్తిగా అనేక త్యాగాలు చేసి సీట్లు కూడా ఎన్ని ఇస్తున్నారు అన్నటువంటిది ముఖ్యం కాదు. నాకైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తు, ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్తు, ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని నిరంకుశత్వంగా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి కనీసం ఏమాత్రం కూడా నోటీస్ కూడా ఇవ్వకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని జైల్లో వేయడం అన్నటువంటిది కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని బాగా కలిసివేసింది. ఆ సంఘటనతో ఆయన రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆయన్ని పరామర్శించిన తర్వాతనే వెంటనే బయటకు వచ్చి ఆయన ప్రకటన కూడా చేయడం జరిగింది. కేవలం జనసేన పార్టీ అయితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అని చెప్పేసి ఈ పొత్తు వీరి కోసం అని చెప్పేసి రావడం జరిగింది. ఖచ్చితంగా రేపు మే 13 ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉందో ఆ కూటమి 175కి 175 సీట్లు రావడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పేసి పూర్తిగా సర్వే నివేదికలు కానీ ఇవన్నీ కూడా ప్రజల తాలూకా నాడి చాలా